ఫస్ట్ థాట్ ఎందుకు వచ్చింది వికాస్లో? ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్తే బాగుంటుందా? ఒకసారి చెప్పండి పోనీ. డెఫినెట్గా చెప్తాను, ఎందుకంటే ఐ వాంట్ మై స్టోరీ టు బి ఇన్స్పిరేషనల్ టు సో మెనీ పీపుల్. ఆల్ ఆఫ్ యూ నో, ఐ థింక్ ఐ వాజ్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ విత్ ద లెజెండరీ పర్సనాలిటీ డాక్టర్ డి రామానాయుడు గారు, అండ్ ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ షూటింగ్స్ అండ్ డబ్బింగ్స్ అండ్ ద ఎంటైర్ స్టూడియో ఇన్ఛార్జ్. అండ్ ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మా బాస్ అపాయింట్మెంట్స్ దగ్గర నుంచి అన్నీ నేనే చూసుకునేదాన్ని. ఒక పని అని కాదు, బట్ అన్నీ ఒక పని ఇస్తే 100 పనులు చేసేసేదాన్ని. సో దాంతో నాకు ఆ గ్లామర్ వరల్డ్తో పరిచయం ఏర్పడింది. పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్తో, పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్ అంటే నాట్ టాలీవుడ్, ఈవెన్ బాలీవుడ్ స్టార్స్, రేఖాజీ దగ్గర నుంచి, గుల్షన్ సార్ దగ్గర నుంచి, దెన్ అమరీష్ పురి సార్, వి ఆల్ యూస్ టు జితుజీ, అండ్ మేమందరం కూడా అప్పట్లో వాళ్ళందరూ అక్కడ సురేష్ ప్రొడక్షన్స్లో యాక్ట్ చేయడము, అండ్ ఆ టైంలో నేను అక్కడ ఉండడము, అండ్ వాళ్ళందరినీ అంత చూసినాక నా ప్రపంచమే గ్లామర్ ఇండస్ట్రీ అయిపోయింది. సో అలా ఉన్నప్పుడు దెన్ ఐ వాంటెడ్ టు మ్యారీ. సో అంటే ప్రతి ఒక్కొక్క టైంలో ఏదేది నా దారిలోకి వస్తే దాన్నే నేను తీసుకోవడం, ఇన్స్పిరేషన్గా తీసుకోవడము అలా చేయడం జరిగింది. సో వెన్ ఐ వాజ్ దట్ దెన్ ఐ మెట్ మై హస్బెండ్. ఐ మాది లవ్ మ్యారేజ్. సో పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నాక ఆ వర్కింగ్ మోడ్ నన్ను వదలలేదన్నమాట. అరే నేను ఇంట్లో ఒక హౌస్ వైఫ్ లాగా, ఫస్ట్ ఏమో హౌస్ వైఫ్ లాగా ఉందాము, అండ్ ఐఎమ్ అ వెరీ గుడ్ కుక్ అనమాట. మంచిగా వంట చేసి హస్బెండ్కి వంట పెట్టాలి, సో ఇంప్రెస్ చేయాలి హస్బెండ్ని. దెన్ ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ గుడ్ లైఫ్ టు మై చిల్డ్రన్, ఐ వాంట్ గివ్ బర్త్ టు చిల్డ్రన్. సో చాలా కోరికలు ఉండేవన్నమాట. అప్పుడు నాయుడు గారి స్టూడియోకి రాకముందేమో నా పల్లెటూరు నుంచి హైదరాబాద్ జర్నీ, అది ఒకటి. అప్పుడు పల్లెటూరులో అనిపించేది మాది వాకాడు, నెల్లూరు డిస్ట్రిక్ట్, వెరీ స్మాల్ విలేజ్ బట్ వెరీ పవర్ఫుల్ విలేజ్. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి అసలు రాజకీయం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నేను వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర కావడం మూలన నాలో కూడా అప్పటి నుంచి ఒక చిన్న బర్నింగ్ డిజైర్ అనమాట, నేనా పల్లెటూరులోనా? సో ఐ జస్ట్ వాంటెడ్ టు బికమ్ సమ్వన్ ఇన్ లైఫ్. అప్పటి నుంచి ఆ బర్నింగ్ డిజైర్ అలా ఉండిపోయిందనమాట. ఆ తరుణంలోనే నేను హైదరాబాద్కి రావడము, జనార్దన్ రెడ్డి గారి పేరెంట్స్, యా మదర్ ఫాదర్, మదర్ ఫాదర్ ఈజ్ నో మోర్, బట్ వాళ్ళిద్దరు కూడా నోబడీ ఈజ్ రిలేటెడ్ విత్ మూవీ ఇండస్ట్రీ. వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండేదన్నమాట వాళ్ళకి. అండ్ ఫస్ట్ ఎట్లా మరి మీకు సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ చేయలేదు, మొండిదాన్ని కదా, సపోర్ట్ చేయలేదు. ఇక్కడ వచ్చినాక రమణాయుడు గారు నాకు జాబ్ ఆఫర్ ఇచ్చారు. నేను అప్పుడే నేను నా యూనివర్సిటీలో నా పీజీ అవ్ చేసుకొని హాలిడేస్కి వన్ ఆఫ్ మై మదర్స్ యంగర్ సిస్టర్ వాజ్ హియర్ వర్కింగ్ విత్ నిమ్స్ అనమాట. సో తన్ని హైదరాబాద్ చూద్దామని వచ్చాను. అదే అప్పుడు జనార్దన్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ఉండడము. సో అప్పుడు రామనాయుడు గారికి, వీళ్ళందరికీ మొన్న సలూన్ హెయిర్ క్రష్ లాంచ్లో కూడా రాజశేఖర్ గారు చెప్పారు, చాలా బాగా మాట్లాడారు నా గురించి. దెన్ అక్కడ రావడము, తను పరిచయం చేయడము, ఇమీడియట్గా రామనాయుడు గారు జాబ్ ఆఫర్ ఇవ్వడము, ఇవన్నీ తర్వాత ఇంకా కొంచెం సేపు తర్వాత అస్ట్రాలజికల్గా ఎలా నాకు కనెక్ట్ అయ్యాయో కూడా చెప్తాను మీకు. సో అలా కనెక్ట్ అవ్వడము, దెన్ ఐ గాట్ ఎన్ ఆఫర్. సో ఒక పల్లెటూరు అమ్మాయికి సడన్గా హైదరాబాద్ ట్రైన్ ఎక్కువ వచ్చి ఇంతమంది స్టార్స్ని, అంటే ఊర్లో గోడ మీద వాల్ పోస్టర్లో చూసే అంతమంది స్టార్స్, చిరంజీవి ఒకేసారి అందరినీ రియల్గా చూసేటప్పటికీ, అండ్ అంత అంత పెద్ద ప్రొడ్యూసర్ జాబ్ ఆఫర్ చేసే టైంకి ఐ ఫెల్ట్ దట్ ఐ డింట్ వాంట్ టు లూజ్ ద ఆపర్చునిటీ. నాకేం లెక్చరర్గా పనిచేసి ఏమి చేయాలని లేదు, నాకు ఏదో చేయాలి లైఫ్లో. అలా ఉన్నప్పుడు సో ఐ జస్ట్ కేమ్ టు హైదరాబాద్, నాయుడు గారి దగ్గర జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అసలు నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు, రామనాయుడు గారికి నాలో నన్ను ఏం నచ్చి నన్ను అంత పెద్ద జాబ్ అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఇచ్చాడు అంటే, జనార్దన్ రెడ్డి గారి ఇంట్రడక్షన్ అనమాట, షీఈస్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ స్పోర్ట్స్లో ఫస్ట్, ఎడ్యుకేషన్లో ఫస్ట్ అని ద ఇంట్రడక్షన్ ఇట్ సెల్ఫ్ వాజ్ సో పవర్ఫుల్. అప్పుడు తను సీఎంగా ఉండి ఆయన ఒక అమ్మాయి గురించి ఇలా చెప్తున్నాడు అని అంటే, సో యు నో అబౌట్ రామనాయుడు సార్ కదా, సో ఆల్వేస్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు. సో తను అలా ఇవ్వడము దెన్ నాకు వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు
నా దారిలో వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను, అందుకే ఇలా ఉన్నాను. ఒక్కసారి అలా మీడియా ఫీల్డ్ దగ్గర నుంచి హౌస్ వైఫ్గా షిఫ్ట్ అయ్యారు? హౌస్ వైఫ్గా షిఫ్ట్ అయ్యారు, ఎస్. సో హౌస్ వైఫ్గా షిఫ్ట్ అయినప్పుడు అప్పుడు సో నాయుడు గారి దగ్గర ఒక 5 ఇయర్స్ పనిచేయడం జరిగింది. లేదు, మ్యారేజ్కి ఒక 2 మంత్స్ ముందు మానేశాను. సో మామయ్య వాళ్ళు వద్దని ఏం చెప్పలేదు, కానీ పేరెంట్స్ దగ్గర చాలా ప్రాబ్లం అయింది. అలిగి భీష్మించుకొని కూర్చున్నాను. మై ఫాదర్ నెవర్ వాంటెడ్ మీ టు గోయింగ్ టు మూవీ ఇండస్ట్రీ, బట్ ఒప్పించుకున్నాను, మంచిగానే వచ్చాను. దాని తర్వాత మ్యారేజ్ 1 ఇయర్ లవ్ తర్వాత సో దెన్ వీ డిసైడెడ్ టు మ్యారీ. దానికి కూడా గొడవలు పడి ఇంట్లో తిట్టించుకొని కొట్టించుకొని, బట్ ఫైనలీ ఐ వాంటెడ్ టు. హీఈస్ అన్ ఇంజనీర్ బేసికలీ ఫ్రమ్ ఆర్ఈసి వరంగల్. అంటే మూవీ ఇండస్ట్రీలో ఉండి అన్నీ చూసి నాకు ఎందుకు ఎక్కడో మూవీ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోకూడదు అంటే చెడ్డోళ్ళని కాదండి, నా పర్సనల్ ఒపీనియన్ అది. నేను ఐ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్ టు. సో తన పార్ట్నరు నా బిల్డింగ్లో, తను పార్ట్నర్స్ వైఫ్ అండ్ మీ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో తను ఎవ్రీడే మార్నింగ్ అలా వచ్చేవాళ్ళు, నేను స్టూడియోకి వెళ్ళే టైము, ఆయన తను ఫ్రెండ్ పికప్ చేసే టైము ఒకటే అవ్వడము. సో ఇనిషియలీ సో నేను నాగార్జున గారికి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. సో అబ్బాయిలు నాకు మిసల్ అంటే చాలా ఇష్టం ఉండేది అనమాట, సీక్రెట్ ఎవరికి చెప్పని చెప్తున్నా. సో నాగార్జున గారు అంటే, సో మై హస్బెండ్ ఈజ్ అ వెరీ ఐ మీన్ బాలీవుడ్ స్టార్లా ఉంటారు అసలు. ఈజ్ వెరీ క్లీన్ షేవ్డ్ అండ్ ముషి ఉండదు. ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటాను అసలు ఎలా లవ్లో పడ్డాను అనేసి, బట్ ఈజ్ అందగాడు ఫర్ నో డౌట్ అబౌట్ ఇట్. జస్ట్ ఫెల్ ఇన్ లవ్ అండ్ గాట్ మ్యారీడ్. తర్వాత ఇంట్లో ఉండి ఎవ్రీడే అంటే ఇంకా యూ హ్యావ్ టు టేక్ 100 రూపీస్ 10 రూపీస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హస్బెండ్. నచ్చట్లేదు ఎక్కడో అంత ఉన్నవాళ్ళు అయినా, బట్ ఐ వాంటెడ్ దట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనమాట. ప్రతి 100 రూపాయలు హస్బెండ్ ఏం అడుగుతామని అప్పటి నుంచి దెర్ ఈస్ అనదర్ మైండ్ వాజ్ వర్కింగ్ టువర్డ్స్ బిజినెస్. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఆన్ మై ఓన్, సో వేర్ ఐ వాంట్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండాలి అనే ఒక అగైన్ ఇంకొక కోరిక వచ్చింది. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. అప్పుడు నాకు తెలిసిన రంగుల ప్రపంచం అంతా ఇదే కాబట్టి మై వరల్డ్ ఈజ్ మూవీ ఇండస్ట్రీ అప్పట్లో. దెన్ దానికి రిలేటెడ్ అయిన ఈ ఇండస్ట్రీని నేను ఎంచుకోవడం జరిగింది. దెన్ ఐ టోల్డ్ మై హస్బెండ్ నాకు ఏదో చేయాలని ఉందండి, చేస్తాను అంటే, సరే ఇప్పుడే బాబు పుట్టాడు కదా, సో మై విదిన్ 1 ఇయర్ ఐ గివ్ బర్త్ టు మై లవ్లీ కిడ్, మా కొడుకు, ఒకడే కొడుకు నాకు. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ దిస్ బిజినెస్ విత్ 40,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మై అవుట్ హౌస్ విత్ 2 చైర్స్. సో అప్పుడు పాకెట్ మనీ కోసము లేదా నా డబ్బులు నాకే ఉండే, ఎవరిని అడగకూడదు. నో, వెన్ ఐ స్టార్టెడ్ ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్. నాకు అస్సలేం తెలీదు. దెన్ చేయాలి అంటే చూశాను, అవగాహన ఉంది సలూన్లో ఏం చేస్తారని తెలుసు, కానీ బట్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, వాళ్ళు చేసేవాళ్ళు. బట్ వితిన్ నో టైమ్ ఐ హ్యావ్ రియలైజ్డ్ నాకు ఇదేంటో తెలియకుండా నేను వ్యాపారం చేయడం ఇంపాసిబుల్ అనిపించింది. దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు అబ్రాడ్. నేను లండన్లో హెయిర్ డ్రెస్సింగ్ కోర్స్ చేశాను. నేను లండన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎస్, ఇంకా ఒక్కటి కాదు, ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉండే మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ చుట్టేశాను. సో అన్ని దగ్గరలో ఎవ్రీవేర్ ఐ యూస్ టు లెర్న్. మేకప్ నేర్చుకున్నాను అండ్ నెయిల్స్ నేర్చుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ నాకు వాళ్ళు చేసేది ఏంటి తెలియాలని ఈవెన్ ఫుట్ రిఫ్లెక్సాలజీ ఆల్సో ఐ లెర్న్ట్. సో ఐ వెంట్ టు థాయిలాండ్, 1 మంత్ అక్కడే ఉండి, సో అసలు వాట్ ఈస్ ద ఫిజియాలజీ అనాటమీ ఏంటి, అసలు ఫుట్ రిఫ్లెక్సాలజీ ఎలా పనిచేస్తుంది. ఐ డోంట్ మైండ్, నాకు తెలియాలి. నాకు తెలుసు, అందుకే ఇప్పుడు మా ఎంప్లాయీస్కి చాలా టఫ్ అనమాట. నేను ఉంటే వణుకుతూ ఉంటారు ఫ్లోర్ మీద, బికాజ్ ఐ నో ఎవ్రీథింగ్ వాట్ దే డూ. యా, సో అందుకని అలా ఎప్పుడు చెప్తా ఉంటాను, మా ఆయన నన్ను ఎర్రబస్ అనేవాడు. సో ఇమీడియట్గా ఎర్రబస్ అయిపోయాను, కాళ్ళకి చక్రాలు కట్టుకొని మొత్తం ప్రపంచం తిరిగేసి. డెఫినెట్గా అంటే తను నాకు ఇప్పుడు తనే చాలా హెల్ప్ చేస్తున్నాడు. అండ్ హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మెనీ మెజారిటీ ఆఫ్ ద బిజినెస్ తను చూసుకుంటాడు. ఫైనాన్షియల్ దీని వల్ల అదంతా తను హ్యాండిల్ చేస్తారు.
అదర్వైజ్ నేను రెస్ట్ ఆఫ్ ద వర్క్ నేను చేస్తున్నాను. సో దట్ మీన్స్ హీ అప్రిషియేట్స్ మై బిజినెస్. హాయ్, దిస్ ఇస్ సందీప్ కిషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.